పెద్ద ఇష్యూ కాదు కదా ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మన కళ్ళ ముందే మూసేశారు దీన్ని మీరు గమనించారా లేదా ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీ కింద తెలుగుదేశం పార్టీని పెట్టి 1985లో 35 పార్లమెంట్ సీట్లు గెలిస్తే జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అంటే ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళ్లాడు రామారావు గారు అదే 35 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిచిన తెలుగుదేశం పార్టీని ఈ రోజు 3 సీట్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే జాతీయ పార్టీ స్థాయిలో ఉన్నదాన్ని ఒక్క ప్రాంతీయ పార్టీకి తెచ్చేశారు అమెరికా తెలుగుదేశం ఆస్ట్రేలియా తెలుగుదేశం న్యూజిలాండ్ తెలుగుదేశం అండమాన్ తెలుగుదేశం అని చెప్పి వాళ్ళందరూ ఏదో బోర్డులు పెట్టుకొని అడావుడు చేసి ఇచ్చేస్తారు కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏ రకంగా షెడ్ మూసేశారు ఇక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో షెడ్ ఇంచాల్సింది నీకు దింపుడు కళ్ళ వాసే నీకు ఏదేసినా కూడా ప్రజలు కదా ఓటేయాల్సింది ప్రజల్లో విశ్వాసం నమ్మకం కోల్పోయిన తర్వాత ఎవరైనా ఓటే కాబట్టి కొత్త టీంలు ఇవన్నీ ఏం చేయలేవు అన్నీ కూడా కొత్త శేషాలు పాస్ సారానో లేకపోతే పాస్ శేషాలు కొత్త సారానో ఆ టైప్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఈ మాట అంటానే నాకు కూడా బాధగానే ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున నేను 3 సార్లు పోటీ చేశాను 2 సార్లు శాసనసభ్యాను నాకు కూడా నిజంగా బాధగానే ఉంటుంది నా పార్టీ నా పరిస్థితిలో చూడటానికి కానీ స్వయంకృతం అది దానికి ఎవరేం చేయలేరు ఎప్పుడు మనం చదరంగంలో రాజు 3 స్టెప్స్లో చనిపోయినా కూడా చదరంగం అయిపోయినట్టే మిగిలిన భట్లు ఎవరున్నా కూడా అట్లాగే రాజు పారిపోయినా కూడా యుద్ధరంగం నుంచి యుద్ధం అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తెలంగాణ నుంచి పారిపోయిచ్చి కట్టుబట్టలతో నోటు కోట్ కేసు భయపడి ఇక్కడ కాలువగట్టు మీద ఉన్నాడో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ అవుట్ అయిపోయింది తెలంగాణలో మూసేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కేసులు పెడతారనే భయంతోనో లేకపోతే కరోనా ఉందనే భయంతోనో ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ దారిపోయాడు కాబట్టి ఎప్పుడు రాజకీయాల్లో ఫైట్ చేసే వాళ్ళకి దమ్మున్నాడికి జగన్మోహన్ రెడ్డి లాగా ఢీ కొట్టేవాడికి భవిష్యత్తు ఉంటుంది కానీ పారిపోయే వాళ్ళకి ఎప్పుడు కూడా భవిష్యత్తు ఉండదు ఏ రకంగా పార్టీని ప్రజల్లో అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే వైఎస్ఆర్ చేయూత అని కానీ వైఎస్ఆర్ ఆసరా అని కానీ లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ కంప్లీట్గా ఇవ్వటం కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా గత సంవత్సరాల కాలంలో జగన్ గారు కంప్లీట్ చేయటం అందరికి అర్థమవుతూ ఉంది అంటే కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి కానీ చెవులుండి వినగలిగిన వాడికి కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఏం చేస్తూ ఉంది అని అందరికి అర్థమవుతాం ఇక కొంతమంది నిద్రపోయినట్టు నటించే వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు దాంట్లో ఫస్ట్ మా బాస్ చంద్రబాబు ఏం చేసినా కూడా ఆయన ఉచితం చేస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నయ్య కూడా ఇప్పుడేమో నేనే ఉచిత ఉచితకి అసలు ఐడియా నేనే చెప్పాను అక్కడ అటువంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలందరికీ కులం లేకుండా మతం లేకుండా పార్టీ తేడా లేకుండా అందరికీ అంతా మేము కలిసి పనిచేసి పార్టీని మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలపరచాలి సంగతి సార్ మల్లవల్లి భూముల విషయం ఏమన్నా రాజబాబు గారు దృష్టి తీసుకుని దానికన్నా మీరు కృషి చేస్తారా అది గత ప్రభుత్వంలో కూడా నాకు ఐడియా ఉన్నది అక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి దాన్ని మంచి ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ గారితోనూ అట్లాగే మన కలెక్టర్ గారితో జేసీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ వారంలో సాధ్యమైనంత వరకు దానికి ఒక రూపం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అక్కడ మిగిలిపోయినటువంటి రైతులు ఎవరికైతే పాపం భూసేకరణ జరిగి డబ్బులు రాకుండా ఉన్నారో వాళ్ళకి కానీ రేషన్ కార్డు వాళ్ళకి కానీ సాధ్యమైన కొరకు న్యాయం చేస్తారు అట్లా కాదు ఆకర్షించడం ఏమి ఉండదు రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రజలకు పనికిరావాలి పనికిరానప్పుడు ఎటువంటి వ్యక్తి అయినా కూడా పాత పడిపోతాడు దానికి ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అనేది చాలా మంచి పార్టీ అని అందరం నమ్ముతాం వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు అందరూ పనిచేసి పెట్టేవారు కాలక్రమేణా ప్రజలకు పనిచేసే శక్తి పోయింది
అంటే ఎప్పుడు డిమాండ్ చేయటమో ధర్నా చేయటమో తప్పితే పనిచేసే శక్తి పోయింది. దాంతో కమ్యూనిస్ట్ పార్టీ వీక్ అయింది. ప్రజా జీవితంలో మనం ఎప్పుడు పని చేసి పెట్టాలి, పది మంది మంచి చేసి పెట్టాలి, ఆ మంచి ఎవరు చేస్తే వాళ్ళతో ఉండాలి, వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలి.